ادي ما سلاح من
అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా నేను ఇక్కడికి వస్తున్నానని తెలియగానే పెద్ద ఎత్తున మా ఆడబిడ్డ వస్తుంది. ఇదివరకు ఎప్పుడూ కూడా ఆడోళ్ళు ఎమ్మెల్యేలుగా మేము చూడలేదు, ఎమ్మెల్యేలు పోటీ చేయడం కూడా చూడలేదు. కానీ బిడ్డ పోటీ చేస్తుంది, మరి మా బిడ్డను మేము చూసిపోతాం, మా ఊర్లోకి తీసుకుపోతామని పసుపు కుంకుమలు మంగళార్తి పట్టుకున్న దగ్గరికి వచ్చిండమ్మ. అక్కలు చెల్లెళ్ళు అవ్వలు మా తండ్రులు వీళ్ళందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు రుణపడి ఉంటా, మీకు రుణపడి ఉంటా, మీ అభిమానానికి రుణపడి ఉంటా. ఇక్కడికి అప్పుడు ఇప్పుడు వచ్చిపోయినా నేను, బతుకమ్మకో దుర్గమ్మను పెట్టినప్పుడు వినాయకునికి పెట్టినప్పుడు వచ్చిపోయినా, కానీ ఇప్పుడు ఎందుకు వచ్చినా ఒక్కసారి మీకు కొన్ని ముచ్చట్లు చెప్పిపోదామని వచ్చిన. జరంత ఆలోచన చేయండి, ఏమని ఆలోచన చేస్తారు? మన బతుకులు ఎక్కడున్నాయి? మన బతుకులు ఏమవుతున్నాయి? మన పిల్లల బతుకులు ఏమవుతున్నాయి? చదువుకునేటోళ్ళు ఎట్లా చదువుకుంటున్నారు? చదువుకున్న వాళ్ళ జీవితాలు ఎట్లయితున్నాయి? బానిసలాగా పనులు ఎవరు చేస్తున్నారు? మనం అందరం పనులు చేసుకుంటే దాన్ని అనుభవించేది ఎవరు? మనం కష్టపడుతుంటే మన ఒక్కొక్క చెమట చుక్కను రక్తంలా చిందిస్తూ ఉంటే ప్రతి ఒక్క చుక్క మన రక్త చుక్క అట్టిగస్తున్నాయా అమ్మ? ఒక్క రూపాయి కానీ అట్టిగస్తున్నాయా? మన రక్తాన్ని చెమటలాగా చిందిస్తే డబ్బుల రూపంలో బయటికి వస్తున్నాయి, అవునా? ఎంత కష్టపడ్డా ఎంత చేసినా కూడా మన కుటుంబాల కోసం, పిల్లల భవిష్యత్తు కోసమే కదా. ఇగో ఇట్లనే ఆలోచించింది ఒక బిడ్డ, దొరల బిడ్డ కాదు, పెద్దోళ్ళ బిడ్డ కాదు, పెద్ద కులాలకు చెందిన బిడ్డ కాదు, మీలో నుంచి వచ్చిన బిడ్డనే, చిన్న కులాలకు చెందిన బిడ్డనే. ఇట్లనే ఆలోచించింది, పెద్ద చదువులు చదివినా కూడా కొంతమందికి అట్లా సేవ చేయొచ్చు, రాజకీయాల్లో కొత్త ఎక్కువ మందికి సేవ చేయొచ్చు, మంచిగా అందరినీ చూసుకోవచ్చు అని వచ్చింది. వచ్చింది చిన్న పిల్లలు, చిన్న పిల్లల్ని కూడా పక్కకు పెట్టి, 3 నెలలు పాలు తాగే బిడ్డను పక్కకు పెట్టి, కరోనా వచ్చినా ఆ బిడ్డను చూసినా చూడకున్నా, బిడ్డ పాలకేడ్చినా కూడా బిడ్డను పక్కకు పెట్టి, కరోనా వచ్చింది నా వాళ్ళని చూసుకోవాలి, కరోనా అంటే ఏంటిదో వాళ్ళకి చెప్పాలి అని తిరిగింది. వర్షాలు వచ్చినాయి, వరదలు వచ్చినాయి, ఇంతమంది నీళ్ళల్లో ఎంతోమంది ఇల్లులు కొట్టుకపోయినాయి. అప్పుడు కూడా ఆ బిడ్డ పిల్లల్ని పక్కకు పెట్టి జనాలతో పాటు ఉన్నది, వాళ్ళతోని వాళ్ళ నీళ్ళల్లో తిరిగింది. ఇదంతా ఆ బిడ్డ చేస్తుంటే అధికార దాహంతో ఉన్న దొరలు ఉంటారు, వాళ్ళు ఏం ఆలోచిస్తారు? వీళ్ళు మాకు సేవ చేసేటోళ్ళు, వీళ్ళు మా కాలు చెప్పు కింద ఉండేటోళ్ళు, వీళ్ళు అధికారం చేస్తారా, వీళ్ళకు పెత్తనం కావాలనా, వీళ్ళు ఎగిరేటోళ్ళైనరా ఏలటోళ్ళైనరా, వీళ్ళ సంగతి ఏందో చూద్దాం. ఆడోళ్ళకు అవసరమా? ఆడోళ్ళకు రాజకీయాలు అవసరమా? యువత ఉంటుంది, యువతకు రాజకీయాలు అవసరమా? వీళ్ళందరినీ తొక్కిపెట్టిందే లెక్క, వీళ్ళు ఎదుగుతే ఇక మనల్ని అడుగుతారు, ప్రశ్నిస్తారు, డబ్బులు ఏమైనాయి మాయని అడుగుతారు అని చెప్పి ఆడబిడ్డను అన్యాయం చేస్తే, చంపుతామని బెదిరిస్తే, పిల్లల్ని కూడా చంపుతామని బెదిరిస్తే బిడ్డ ఏడ్చుకుంటూ బయటికి వచ్చింది, కన్నీళ్ళు పెట్టుకుంటూ బయటికి వచ్చింది. కుటుంబం, నా కుటుంబం అన్యాయమైంది, నా ప్రజల కోసం ఆలోచిస్తే ఇంత కథకొచ్చిందా? రాజకీయాలంటే గిట్లనే ఉంటాయా? బయట చెప్తారు అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే అని కొంతమంది పెద్ద మనుషులు వచ్చి మాట్లాడతారు, ఓట్లప్పుడే వచ్చి మాట్లాడతారు. మరి ఏమైనాయి అవన్నీ? ఆ బిడ్డ అవన్నీ నమ్మేది, అన్ని కులాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే, మనమందరం ఒకటే అని. కానీ మరి ఈ రోజేమో గిదొర గిట్ల చేస్తుండు, పిల్లల్ని చంపుతాను బెదిరిస్తుండు, నన్ను చంపుతాను బెదిరిస్తుండు, ఏ నాకు ఈ రాజకీయాలు వద్దు, ఏ వద్దు, మన కథ గింతే మనం గిట్లనే ఉందాము, మనం ఇంకొకరి చెప్పు కిందనే ఉందాము, మన బతుకులు మారే గింతే అనుకుని ఆ బిడ్డ ఏడ్చుకుంటూ బయటకు వచ్చింది. ఆ బిడ్డ ఎవరో కాదు, నేనే, నేనే కన్నీళ్ళు పెట్టుకొని కష్టాల పాలైనా మీ అందరి కోసం తిరిగినా చేసినా అని గదొర నన్ను గెలవనియలే, బయటికి పంపిండు. అప్పుడు నేను ఏడుస్తూ ఉంటే నేను వెళ్ళిపోతా, నేను ఇక్కడ ఉండ, నన్ను ఉండనిస్తలేరని బాధపడతా ఉంటే అప్పుడు మీరు అందరు నా దగ్గరికి వచ్చిండ్రు, ధైర్యం చెప్పిండ్రు, నిలబెట్టిండ్రు. మీ అందరి ధైర్యంతో ఈరోజు మీ బిడ్డకి ఇట్లా నిల్చొనుంది, ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది. నేను అనుకున్నా ఇక మా వాళ్ళందరూ నన్ను నిలబెట్టిండ్రు, ఇక బీజేపీ పార్టీ నన్ను పిలిచింది, బిడ్డ నువ్వు అందరి కోసం ఆలోచిస్తున్నావు, నువ్వు ఉండాలి బిడ్డ, నువ్వు ఎమ్మెల్యేగా గెలవాలి బిడ్డ అని నిలుసోబెట్టింది. ఇక నాకు ఏం ఉండదు, ఏ కష్టం ఉండదు, నా వాళ్ళు నాకు తోడుగా ఉంటారు అని అనుకున్నా.
కానీ ఈ రోజున ఏం జరుగుతుంది తెలుసా? ఈ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నా అని ప్రతి ఊరికి ముచ్చట చెప్పడానికి పోతే, మనళ్ళతో మాట్లాడడానికి పోతే ఎన్ని బెదిరింపులు వస్తున్నాయో తెలుసా అమ్మ? గింత అన్యాయం ఉంటుందా? గింత అక్రమం ఉంటుందా? గా ఒక్క దొరనే అనుకున్నా అన్యాయం చేసేది, గా ఒక్క దొరనే గట్లా ఆలోచిస్తాడు అనుకున్నా. కానీ కొంతమంది అగ్ర నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళం అని చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళకు పెద్ద మనసు లేదు. నేను ఏడిచిన రోజు వాళ్ళు ఏం మాట్లాడినారు తెలుసా? 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నోళ్ళు, 40 సంవత్సరాల నుంచి మీతో ఓట్లు వేయించుకున్నోళ్ళు, ఇప్పుడు కూడా ఒక ఎమ్మెల్సీ పదవి అనుభవిస్తున్నోళ్ళు. ఆడబిడ్డ ఏడ్చింది ఊరికి మంచిది కాదు, మన నియోజకవర్గానికి మంచిది కాదు, చిన్న కులాలు కూడా ఎదగాలి అని అప్పుడు మాట్లాడినారు. మరి ఇప్పుడు గదే నాయకుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఎక్కడికక్కడ ఆ నాయకునికి సంబంధించిన చెంచాలు భయపెడుతున్నారు, బెదిరిస్తున్నారు. కనీసం నేను ఊరికి వస్తుంటే మీరు ఎవరు కూడా ఆమెను చూడటానికి పోవద్దు, ఆమెతో మాట్లాడడానికి పోవద్దు అని అక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికీ కూడా బెదిరింపుల పర్వమేనా? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇట్లుందాం మనం? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు మాట్లాడుతుంటారు, మీరు అనుకొని ఉంటారు వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, టీఆర్ఎస్ వాళ్ళు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వస్తారు, ఇది మాట్లాడతారు, అది మాట్లాడతారు, అన్ని ఇద్దాం, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓట్లు ఇద్దామని అనుకుంటున్నారు, అనుకుంటుండొచ్చు. వీళ్ళు మాకు ఏమి ఇచ్చిండ్రు, ఏం చేస్తారు, మా మొగోళ్ళకు తాగిపిస్తున్నారు, తినిపిస్తున్నారు, మాకేమి ఇస్తున్నారు ఆడవాళ్ళకి అని. ఆ మగవాళ్ళు కూడా తాగిపించేవాళ్ళు, తినిపించేవాళ్ళకి మాకు ఎవరికైతే వాళ్ళకు ఓటేస్తామని మాట్లాడుకుంటు చూడేందే, మనం వేటాడి గుంట నక్కలకి చూడైందే, గుంట దగ్గర నక్కల దగ్గర నుంచి మనం అడుక్కునుడేందే, మనం అడుక్కునుడేంది? వేట మనది, ఓటు మనది, సీటు మనది కావాలి, సీటు మనది కావాలి, రాజ్యాధికారం మనది కావాలి. రాజ్యాధికారం మనదైనప్పుడు మనం ఎందుకు అడుక్కుంటామే ఇంకొకరిని? మనం ఎందుకు అడుక్కుంటాం? పెన్షన్లు ఎందుకు అడుక్కుంటాం? ఇల్లులు ఎందుకు అడుక్కుంటాం? పదవులు ఎందుకు అడుక్కుంటాం? బాజాబ్తా కూసోనిచ్చుకుంటాం, అందరికీ కూసోనిచ్చుకుంటాం, అన్ని మనళ్ళకి మనం చేసుకుంటాం. యోగిడ గంగపుత్రులు ఉన్నారు, యాదవులు ఉన్నారు, కుమ్మరులు ఉన్నారు, కమ్మరులు ఉన్నారు, గౌడన్నలు ఉన్నారు, నేతన్నలు ఉన్నారు, మా దళిత సోదరులు ఉన్నారు, నాయకపుల అన్నలు ఉన్నారు, ఇంత మంది ఉన్నారు కాదే, మనతోనే కాదే గలందరూ గెలిచేది? ఏం చేసింది ఇన్ని రోజుల నుంచి? ఏం చేసింది నువ్వు ఇప్పుడు వస్తున్నారు చివరి అవకాశం, చివరి అవకాశం అని మనల్ని తొక్కుకుంటూ, మనల్ని తొక్కుకుంటూ, మనల్ని వెనకాలేసుకుంటూ ఇప్పుడు వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నారా? మనం బాధపడ్డ రోజు మీరంతా మా బిడ్డలే అంటారు, మరి ఇప్పుడు వచ్చింది కదా అవకాశం, మీ బిడ్డకు అవకాశం, గలందరినీ పక్కకు జరగమనుండ్రి, గలందరినీ పక్కకు జరగమనుండ్రి, మీ బిడ్డను ఎత్తుకోమనుండ్రి. మీ బిడ్డను ఎత్తుకుంటే మిమ్మల్ని అందరిని ఎత్తుకున్నట్టు కాదా, ఎత్తుకున్నట్టు కాదా? అసలు ముచ్చట ఇప్పుడు కదా వచ్చింది. అందుకే అంటారు కష్టాలు వచ్చినప్పుడల్లే మనల్ని ఎవరో పగళ్ళు ఎవరో తెలుస్తారని. ఇక ఇప్పుడు మనకు కష్టం వచ్చింది, ఇప్పుడు తెలుస్తుంది మనల్ని ఎవరో పగళ్ళు ఎవరో. రాజకీయాల కోసం ఉత్తి ముచ్చట్లు చెప్పే గాలా అంతా ఒకటే, మీ అందరు మా వాళ్ళే, మా వాళ్ళే అంటారు. ఇప్పుడు తెలవాలి అసలు కథ, మీ బిడ్డన నిలుసుని ఉంది, మరి ఆ ఇద్దరు పెద్ద మనుషులు పక్కకుండి మీ బిడ్డను గెలిపించుకుంటే మిమ్మల్ని అందరినీ గెలిపించుకున్నట్టు లెక్క. బాపు ఆశీర్వదించండి, మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చింది, ఆలోచన చేయండి, ఇదంతా మీ ఇష్టం. సోదరులు మెన్న కూడా నేను గుడి దగ్గరికి వచ్చినప్పుడు నాకు విషయం చెప్పుండే, అదేవిధంగా మన ఎల్లమ్మ గుడి వరకు కూడా రోడ్డు సమస్య అడిగిండ్రు. ఇది మాత్రమే కాకుండా జగన్నాథ స్వామి గుడి అభివృద్ధి కోసం కూడా ఇవన్నీ సమస్యలు కూడా అడిగిండ్రు. ఇప్పుడే చెప్పిన నేను మీ బిడ్డను మీకోసం వచ్చిన, మీ సమస్యలు ఏమున్నా కూడా నా సమస్యలు అనుకుంటా, ఖచ్చితంగా నేను మాటిచ్చిపోతున్నా, ఇవన్నీ కూడా గెలిచినాక వెంటనే కూడా తీరుస్తాను, నేను మాటిచ్చిపోతున్నా. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి వీళ్ళు ఎవ్వరూ మనల్ని పట్టించుకోలేదు. ఎందుకంటే మనం కనబడం, ఓట్లప్పుడే మనం కనబడతాం. మన నుంచి వచ్చిన వాళ్ళు మన బిడ్డలు అయితే మనలాగా ఆలోచించగలుగుతారు కాబట్టి ఇవి తప్పకుండా వెంటనే పరిష్కారం చేయగలుగుతారు. నా సమస్య అనుకున్నప్పుడు తొందరగా అవుతుంది, వాళ్ళ సమస్య అనుకున్నప్పుడు అది కాదు. ఎప్పుడు నేను అనుకుంటున్నా ఇది నా సమస్య అనుకుంటున్నా, నా వాళ్ళ సమస్య అనుకుంటున్నా, తప్పకుండా తీర్చే బాధ్యత నాది. అందరూ ఆశీర్వదించండి. బీజేపీ పార్టీ నుంచి మీ ఆడబిడ్డ భోగశ్రావణ నిలుచుంది. నవంబర్ ముప్పై నా తలరాతను కాదు మనందరి తలరాతను మార్చుకునేటటువంటి ఒక రోజు, మనందరి తలరాతను మార్చే రోజు. పువ్వు గుర్తుకు ఓటేద్దాం, మీ ఆడబిడ్డ భోగశ్రావణికి ఓటేయండి. మీ బిడ్డను గెలిపిస్తే మీ బిడ్డ తలరాతే మాత్రమే కాదు మనందరి తలరాతలు మారుతాయి. ఆ ప్రమాణం మాత్రం ఈ గడ్డ సాక్షిగా నేను చేస్తున్నా, మీ తోడుగా అండగా ఉంటుంది మీ ఆడబిడ్డ భోగశ్రావణి అని.